Hey guys, this is JP here. Welcome to my channel. So, inka yena channel evarina subscribe chesukopothe mana channel subscribe chesukondi. Ee channel manam programming gurinchi maatladtamu. Main ga Python related issues, advanced technologies gurinchi maatladtamu. So, ninnati video lo manam tuples list gurinchi maatladam. Ee roju video lo manam tuples gurinchi maatladtunnamu. So, ninnati video evarina chudakapothe nenu pain cards lo isthanu. ఎండ్ స్క్రీన్ లైన్ ఉంటుంది, మీరు ఒకసారి దాన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే టపుల్స్ లిస్ట్ రిలేటెడ్గా ఉంటాయి, ఇవన్నీ డేటా స్ట్రక్చర్స్ ఇవి. సో ఎవరైనా చూడకపోతే ముందు వీడియో చూడండి. సో టపుల్స్లో లిస్ట్లో ఉన్న అన్ని ఉండవు అనమాట, ఏంటి మెథడ్స్ అన్ని కూడా ఉండవు. ఎందుకంటే టపుల్స్ అనేవి అన్చేంజబుల్ అనమాట, కానీ లిస్ట్ అనేది చేంజబుల్. లిస్ట్ని మనం మాడిఫై చేయొచ్చు, టపుల్ని చేయలేము. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. టపుల్ని ఒకసారి మనం క్రియేట్ చేసినా, లేకపోతే ఒకసారి మనం దాన్ని అసైన్ చేసినా, మనం ఇంకా దాన్ని ఎలాంటి మార్పులు చేయడానికి ఉండదు. మీరు దాన్ని డిలీట్ చేసేవలసిందే. ఓకేనా, సో అందుకే టపుల్ ఇక్కడ నేను రాశాను అన్చేంజబుల్ అని. సో దీని యూసేజ్ ఎప్పుడు ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా డేటాబేస్లో నుంచి కానీ, లేకపోతే ఏదైనా ఫైల్లో నుంచి కానీ మనం ఏదైనా రీడ్ చేస్తున్నాం అనుకోండి, ఏది జీమెయిల్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఇలాంటి వాటిని మనం రీడ్ చేస్తున్నాం. సో మనం ఏదో ప్రోగ్రామ్ రాస్తూ ఉంటాము, సడన్గా ఒక అన్నెసరీ ఆపరేషన్ ఎల్ఎస్సి టపుల్ని అంటే లిస్ట్ ఐటెంలో ఉన్న జీమెయిల్స్ని చేంజ్ చేసేస్తుంది అనుకో. ప్రతి దాంట్లో ఏని యాడ్ చేయడమో, లేకపోతే జీమెయిల్ని తీసేయడమో, డాట్ కామ్ని రిమూవ్ చేయడం అట్లాంటి చేసేస్తుంది అనుకో, మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అప్పుడు మనం అలాంటి సిచ్యువేషన్స్లో ఫోన్ నెంబర్స్ని రీడ్ చేసేటప్పుడు కానీ, అంటే ఫిక్స్డ్ డేటాని రీడ్ చేసేటప్పుడు మనం టపుల్స్ని యూస్ చేసుకున్నాం అనుకోండి, మీరు ఏదైనా ఆపరేషన్ చేయాలనుకున్నా అది యాక్సెప్ట్ చేయదనమాట. ఎందుకంటే టపుల్ చేంజబుల్ కాదు కాబట్టి, అది ఎలాంటి ఆపరేషన్ చేసినా అది ఎర్రర్ చూపిస్తుంది, అది మాడిఫై అవ్వదు. సో ఓకేనా, ఇది టపుల్ యూసేజ్ గురించి. సో టపుల్ గురించి ఇంకా మరింత తెలుసుకోవాలంటే, మనకి బాగా అర్థమంటే కోడ్లో చెప్పగలను నేను. లెట్స్ జంప్ ఇట్ టు ద కోడ్. సో విఎస్ కోడ్ని ఓపెన్ చేయండి, నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇది టపుల్. మీరు కూడా ఇలా ఓపెన్ చేసి పెట్టుకోండి, నేను నన్ను ఫాలో అవ్వండి, లేదంటే వీడియో అయిపోయినాక నేను మీరు కోడ్ రాయచ్చు. ఓకేనా, లెట్స్ క్రియేట్ టపుల్. సో టీ అనేది నేను ఒక వేరియబుల్గా తీసుకున్నాను. టపుల్ అనేది ఎప్పుడు కూడా ఈ బ్రాకెట్స్లో ఉంటుంది. ఓకేనా, స్క్వేర్ బ్రాకెట్స్ కాదు ఇవి, మామూలు బ్రాకెట్స్. సో ఓకేనా, సో టపుల్ కూడా ఆల్ డేటా టైప్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఏబిసి అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ 12 అని ఇస్తున్నాను. నెక్స్ట్ 20.0 అని ఇచ్చాను. ఓకే, సో ఇది కొంచెం పెద్దది చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను స్ట్రింగ్ ఇస్తాను, స్ట్రింగ్ ఆల్రెడీ ఉంది కదా, 2 అని ఇస్తాను. క్యాపిటల్ 3 మాత్రం ఇవ్వాలి, 2కి స్మాల్ టీవీ కూడా అండి. ఓకేనా, సో ప్రింట్ టపుల్, ప్రింట్ టపుల్ని ప్రింట్ చేద్దాం. నెక్స్ట్ అది ఏ డేటా టైప్ చూద్దాం. టైప్ వచ్చేసి మనకి ఏదని చెప్తుంది, ఏ వేరియబుల్ అయినా ఏ టైప్ అని చెప్తుంది అండి, టైప్ ఫంక్షన్. ఓకేనా, సో చూడండి మనం ఏబిసి 12 20 26 అని ప్రింట్ అయిపోయింది, క్లాసు టపుల్ అని చెప్పేస్తుంది. ఓకేనా, ఇది ఈ విధంగా మనం టపుల్ని డిఫైన్ చేయొచ్చు. ఓకేనా, ఇలానే కాకుండా ఇంకో విధంగా చేయొచ్చు. సో నేను అది కూడా ఇక్కడ చూపిస్తాను. సో ఏ ఈక్వల్ టు టపుల్ ఆఫ్, సో మనం లిస్ట్ని ఎలా డిఫైన్ చేస్తామండి, స్క్వేర్ బ్రాకెట్స్ కదా. సో స్క్వేర్ బ్రాకెట్స్తో నేను 1 2 3 అని ఇచ్చేసాను. నెక్స్ట్ 90 ఇచ్చేసాను, ఊరికే 67 ఇచ్చేసాను, ఫాల్స్ అని. మీరు ఏ వాల్యూస్ అనేది మీరు చేసుకోవచ్చు, ఇవే కాదండి, మీకు నచ్చినట్టు మీరు రాయండి. ఓకేనా, ప్రోగ్రామింగ్ ఎప్పుడు కూడా అందరికీ కన్వీనబుల్గా ఉంటుంది. సో నేను ప్రింట్ ఏ అంటున్నాను, అండ్ అలాగే ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఓకేనా, సో లెట్స్ ప్రింట్ దెమ్. చూడండి 2 టపుల్స్ అనేవి వచ్చేసాయి మనకి. సో ఇలా అయినా డిఫైన్ చేయొచ్చు మీరు, లేదంటే ఇలా అయినా డిఫైన్ చేయొచ్చు. ఓకేనా, ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని కూడా మీరు టపుల్గా కన్వర్ట్ చేసేయచ్చు. ఓకేనా, ఇదండి టపుల్ డిఫైనింగ్ గురించి. సో వీటి మీద మనం ఇప్పుడు ఆపరేషన్ చేద్దాం. సో నేను వీటన్నిటిని కూడా నేను అన్ కామెంట్లు పెట్టేస్తున్నాను. ఓకేనా,
సో నెక్స్ట్ వీటి మీద ఆపరేషన్స్ చేస్తాము. సో ఆపరేషన్స్ అంటే టపుల్స్ లో లిస్ట్ లో ఉన్న అన్ని ఆపరేషన్స్ ఉండవండి, ఎందుకంటే ఇవి చేంజ్ అవ్వడానికి ఇష్టపడవనే చెప్పాలి. టపుల్స్ అనేవి చేంజ్ అవ్వవు కాబట్టి దీని మీద అన్ని ఆపరేషన్స్ ఉండవు. సో మీకు ముందుగా టపుల్ చేంజ్ అవ్వదు అని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. టీ అనేది మన వేరియబుల్ కదండి, టీలో మనం ఇలాగ మనం అసైన్ చేసేవాళ్ళం కదా లిస్ట్లో అయితే. సో లిస్ట్లో అయితే మనం ఇలా అసైన్ చేసేవాళ్ళం. సో ఇలా నేను చేస్తున్నాను, చేశాక చూడండి, మీరు చూడండి టైప్ ఎర్రర్, టపుల్ ఆబ్జెక్ట్ డజంట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. చెప్పాను కదండి టపుల్ అనేది చేంజ్ అవ్వదు, ఇది వెళ్ళేసి ఇక్కడ ప్లేస్లో చేంజ్ అవుతుందన్నమాట. సెకండ్ ప్లేస్లో చేంజ్ అవ్వమని చెప్పాము. లిస్ట్లో ఎలా అయితే రాసామో ఇక్కడ కూడా అలానే రాసాం, కానీ ఇది టపుల్ కాబట్టి నేను చేంజ్ అవ్వను అని చెప్తుంది అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు చేంజ్ చేయడానికి ఆస్కారం లేదు. మీరు లిస్ట్ని చూడకపోతే ఉంటే ఖచ్చితంగా చూడండి, లేకపోతే ఇది కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది లిస్ట్కి రిలేటెడ్ టాపిక్కే, సో అందుకే నేను చెప్తున్నానండి. ఓకేనా, సో కానీ మనం టపుల్ని స్లైస్ చేయొచ్చండి. ఎలాగా, టీ ఆఫ్ వన్ అన్నాం అనుకోండి, టీ ఆఫ్ వన్ అంటే ఏంటండి, ఇండెక్స్ వన్ అనమాట. టీ ఆఫ్ వన్ జీరో, ఇండెక్స్ ఎప్పుడు జీరోతోనే స్టార్ట్ అవుతుంది, మర్చిపోకూడదు దాన్ని. జీరో వన్ వన్ కాబట్టి టీ ఆఫ్ వన్ అంటే 12. ఓకేనా, నేను వన్ కోలన్ పెడితే ఏమైంది, కోలన్ నుంచి చివరి వరకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ వస్తాయి అనమాట. 12 126 రో ఇక్కడ వచ్చేసింది కదా ఇది. సో నేను ఇక్కడ 3 అని ఇచ్చేసాను అనుకోండి, 3 అని ఇస్తే ఏమవుతుంది, సెకండ్ ఎలిమెంట్ దాకా ప్రింట్ అవుతుంది. ఓకేనా, సెకండ్ ఎలిమెంట్ దాకా ఎందుకు ప్రింట్ అవుతుంది, థర్డ్ ఎలిమెంట్ అనేది ఎక్స్క్లూడ్ కాబట్టి. ఇటువైపు రైట్ సైడ్లో ఏదైతే ఉంటుందో దానికంటే ముందు ఉన్న ఎలిమెంట్ వరకే ప్రింట్ అవుతాయి. ఓకేనా, లిస్ట్ అయినా టపుల్ అయినా ఏవైనా ఇట్లా స్లైస్ చేసామంటే, సో అది దాని ముందున్న ఎన్ మైనస్ వన్ ఎలిమెంట్ వరకే ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. లెఫ్ట్లో ఉంటే ఇంక్లూడ్ అవుతుంది, రైట్లో ఉంటే ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇదండి. సో మనం అలాగే నెగిటివ్ నుంచి కూడా మనం స్లైస్ చేయొచ్చు. నెగిటివ్ వన్ అంటే ఏంటండి, లాస్ట్ వన్. ఓకేనా, చూడండి ఈ ఎలిమెంట్ ప్రింట్ అయిపోయింది అనమాట. సో నెగిటివ్ నుంచి జీరో ఇండెక్స్లో ఉండవండి, నెగిటివ్ మైనస్ జీరో ఉండదు కదా, సో అందుకోసమే మైనస్ వన్. మీరు ఇంకా మైనస్ టూ ఇచ్చారు అనుకోండి, లాస్ట్ సెకండ్ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, లాస్ట్ సెకండ్ ఎలిమెంట్ అండి 126.0. ఓకేనా, ఇదండి, ఇది స్లైసింగ్ గురించి మాట్లాడితే. సో స్లైసింగ్ మనం కామెంట్లో పెట్టేద్దాం. కామెంట్లో పెట్టేసి సో నెక్స్ట్ మనకి టీ ఏ అనేవి రెండు టపుల్స్ ఉన్నాయి కదా, మీరు వాటిని యాడ్ చేయొచ్చు. యాడ్ చేయొచ్చు అండి, టీ ప్లస్ ఏ అని ప్రింట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి ఇది ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది, మనం ఇక్కడ ఏం చేంజ్ చేయట్లేదు, ఇంకొక వేరియబుల్ని న్యూ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నట్టు అనమాట. ఇక్కడ మనం అసైన్ చేయలేదు, టీ ప్లస్ ఏ అనేది ఒక వేరియబుల్గా అసైన్ చేయలేదు, అంటే మనం వీటిలో ఎలాంటి మార్పులు చేయలేదు కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనకి ఒక టపుల్ ఉంది, ఇక్కడ ఏ అనే టపుల్ ఉంది, ఈ రెండింటిని మనం యాడ్ చేసామే కానీ ఈ రెండింటిలో దేన్ని యాడ్ చేయట్లేదు. అర్థమైందా, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం కానీ ఈ రెండింటిని ఒకదానికొకటిని అంటే చేంజ్ చేయట్లేదు అనమాట. ఓకేనా, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే చూడండి, టీ ఈక్వల్ టు సో టీ ప్లస్ వన్ అన్నాను అనుకోండి, ప్రింట్ టీ ప్లస్ వన్. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఓకేనా, చూడండి ఇక్కడ టైప్ ఎర్రర్, కెన్ ఓన్లీ కన్కాటినేట్ టపుల్ నాట్ ఇంటిజర్స్. చూడండి మనం దీన్ని యాడ్ చేయలేం. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంకొక టపుల్ని తీసుకొచ్చి ఇన్సర్ట్ చేస్తున్నాం, అంతే, మనం వేరే వాటికి అసైన్ చేయట్లేదు దాన్ని. ఓకేనా, అని గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనం టపుల్కి అదర్ ఎలిమెంట్ని యాడ్ చేయలేం. ఓకేనా, సో ఇదండి. నెక్స్ట్ మనం డెల్ టీ అన్నాం అనుకోండి, ఏమవుతుంది, ప్రింట్ టీ.
ఓకేనా. డెల్ అంటే ఏంటండి, డిలీట్ చేసేస్తా అనమాట, టపుల్ని డిలీట్ చేసేస్తాం. సో చూడండి, సో ఇప్పుడు మనం కమెంట్లు పెట్టలేదు అందుకే అక్కడి వరకు ఆగిపోతుంది. సో పైథాన్ అనేది ఇంటర్ప్రెటబుల్ ప్రోగ్రామ్ అండి, సో అందుకే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్కడైతే ఎర్రర్ వస్తే అక్కడ ఆగిపోతుంది, ఇక్కడ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆగిపోయింది, ఇవి ఎగ్జిక్యూట్ అవ్వు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సిలో జావాలలో మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వు. ఓకేనా, నేమ్ వచ్చేసి టీ ఈజ్ నాట్ డిఫైన్ అంటుంది, ఎందుకు మనం టీని డిలీట్ చేసేస్తాం అందుకే ఇది నాట్ డిఫైన్డ్ అంటుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇదే అండి టపుల్స్ ఫంక్షన్స్. సో చాలా ఈజీ కాన్సెప్ట్, ప్లస్ మీరు స్ట్రింగ్ లిస్ట్తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, అది మర్చిపోకూడదు. సో నేను స్ట్రింగ్స్ చెప్పేటప్పుడు ఒక లెసన్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే, అది నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే సెషన్ చిన్నది అయిపోయింది కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో ఎస్ ఈక్వల్ టు హలో వర్యు అన్నామనుకోండి. సో ప్రింట్ ఎస్ ఆఫ్ వన్ అని రాయొచ్చు. మనం స్ట్రింగ్ని కూడా మనం స్లైస్ చేయొచ్చు అండి, స్ట్రింగ్ని కూడా మనం స్లైస్ చేయొచ్చు. ఓకేనా, ఎస్ ఆఫ్ ఈ అంటే, ఎస్ ఆఫ్ వన్ అంటే ఏంటండి, 0 1 ఇది కదా ఈ ఎలిమెంట్ అనమాట. ఓకేనా, స్ట్రింగ్ని కూడా మనం స్లైస్ చేయొచ్చు, సెకండ్ ఎలిమెంట్ వస్తుంది. సో నేను 1 నుంచి ఇచ్చేసాను అనుకోండి, 1 నుంచి కోడ్ని పెట్టిచ్చేస్తే హలో హవర్యు అని వచ్చేసింది. ఓకేనా, అలాగే మనం లాస్ట్, ఇప్పుడు నేను 5th ఎలిమెంట్ వరకు ఇమ్మని అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది చూడండి, హలో ఎల్లో ఎల్లో అనే వరకు వచ్చేసింది, ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట. అలాగే నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉంటుందండి, నెగిటివ్ ఇండెక్స్ స్లైడింగ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ ఇండెక్స్ ఉంటుంది. ఓకేనా, నెగిటివ్ లాస్ట్ 1 ఏంటి, యూ కదా, సో యూ వచ్చేసింది. ఓకేనా, అలాగే స్ట్రింగ్లో మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా, ఎస్ జే ఈక్వల్ టు అని చేశాను. సో నేను ఇక్కడ వచ్చేసి ఎస్ ప్లస్ జే అంటున్నాను. ఓకేనా, చూడండి, సో చూడండి హలో హవర్ యూ ఉఫా అని వచ్చేసింది. సారీ, నెవర్ మైండ్ ఇట్. ఓకేనా, నేను అంటే ప్రోగ్రామ్ చెప్తున్నాను కాబట్టి ఇలా రాసేసాను, ఏదో ఒకటి రాయొచ్చని అంటే, కానీ ఎవరిని ఉద్దేశించి కాదు. ఓకేనా, సో ఇది స్ట్రింగ్ గురించి. నేను ఆ రోజు దీని గురించి మాట్లాడడం మర్చిపోయాను. ఓకేనా, టపుల్కి మీకు లిస్ట్కి డిఫరెన్స్ అర్థం ఉంటుందని అనుకుంటున్నాను, అలాగే స్ట్రింగ్స్ కూడా నేను క్లారిటీ ఇచ్చేసాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. ఇది కంప్లీట్గా ప్రోగ్రామింగ్ ఛానల్ అండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్.